నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. మా గ్రామం చిన్నంపల్లి, మండలం సింగినమల, అనంతపురం జిల్లా. వ్యవసాయ సాంప్రదాయ పద్ధతుల్లో సాగవుతున్న సమయంలో 50 సంవత్సరాల కిందట ఒక మార్పు జరిగింది. అందులో భాగంగా వ్యవసాయ దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులు, శత్రుపురుగులు నివారించడానికి రసాయనిక ఎరువులు కనిపెట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగానికి మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. వ్యవసాయానికి ఉపయోగపడే వేలాది క్రిమికీటకాలు, మనం వాడే పురుగుల మందు వలన క్రిమికీటకాలు కనుమరుగవుతున్నాయి. అదే అదనుగా వ్యవసాయ రంగానికి కీడు చేసే పురుగులు చాలా మరింత బలపడుతున్నాయి. ఆ మందుల ప్రభావం వలన వ్యవసాయ రంగానికి భూమి, నీరు, గాలి, ఆహారము పై పడింది. తత్ఫలితంగా భూమిపై జీవుల మనగడ ప్రశ్నార్థకమైనది. తత్ఫలితంగా రైతులు దివాళా తీసేదానికి ఏర్పడినారు. వ్యవసాయ రంగానికి ఖర్చులతో పాటు కరువు పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ దారుణ పరిస్థితి నుండి బయటపడే మార్గం లేదా? ఉంది. మా నాన్నగారు పాటించిన ప్రకృతి వనరులతో చక్కటి కషాయాలు, సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని చక్కటి పంటలు పండించారు. మనం కూడా ఆ దిశగా చేయాలి. రసాయనిక పురుగుల మందులు, ఎరువులు వాడిన రైతన్న ఆర్థికంగా వెనుకబడిపోయాడు, ఆరోగ్యం పాలయ్యాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సాగు కోరుకుంటే ఇంకా బ్రతికేదెవరు, బ్రతికించేదెవరు? రైతులు మన కష్టాలు మనమే కోరి తెచ్చుకుంటున్నాం. పొరుగు వారితో పోటీపడి మన పొలాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న ఆకులతో, పువ్వులతో, కాయలతో, ధాన్యాలతో కషాయాన్ని అతి సులువుగా తయారు చేసుకున్నాం. జీవ నేలను తయారు చేద్దాం. నేల తల్లి రుణం తీర్చుకుందాం. మనకు అందుబాటులో ఉండి పిండి అమృతం. ఏ ఏ పంటలకు మేలు చేస్తుందో చూద్దాం. వేరుశెనగ పంటలో ఆకుమచ్చ తెగులు మరియు పూత రాలకుండా నివారిస్తుంది, మొక్క సన్నపడకుండా చేస్తుంది. అలాగే కొబ్బరి తోటలో పూత తగ్గిపోవడము, పిండెలు ఎక్కువగా రాలడము జరుగుతుంది. పిండి అమృతము పిచికారి చేసినట్టయితే కాయ నాణ్యతగా, మొక్క ఏపుగా పెరుగుతాయి. ఈ పిండి అమృతము మిరప పంటలో పూత పింజి రాలుకోకుండా కాపాడుతుంది. అరటిలో ముఖ్యంగా కాయ నాణ్యత బరువు వస్తుంది. బొబ్బాయి పంటలో వైరస్ రాకుండా నివారిస్తుంది. ఈ అలసంద పిండి అమృత ద్రవణాన్ని ఈ పంటలకే కాకుండా ఏ పంటకైనా పిసికారి చేసుకోవచ్చు. అమృతానికి కావాల్సిన పదార్థాలు: అలసంద పిండి 3 కేజీలు, నీరు 5 లీటర్లు, గోమూత్రం 2 లీటర్లు. ఈ పిండి అమృతాన్ని తయారు చేసుకుందాం. 3 కేజీల పిండిని 5 లీటర్ల నీళ్ళలో కలుపుకుందాం. తర్వాత 2 లీటర్ల ఆవుమూత్రం కలుపుకోవాలి. పోసిన తర్వాత బాగా కలిపి పెట్టాలి.
తయారు చేసిన ద్రవణాన్ని పొద్దున సాయంత్రము కలిగి దిప్పి బట్ట కట్టాలి. ఈ విధంగా తయారు చేసిన అమృతాన్ని 4 రోజులు మురిగి పెట్టాలి. దాన్ని బట్టతో కట్టి మనము ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ పిండి అమృతాన్ని 5-6 రోజుల్లోనే పిచికారీ చేయాలి. నేను గత 5 సంవత్సరాలుగా పిండి కషాయం చేసుకుంటున్నాను. పంటలపై ఎలాంటి చీడ పురుగులు రాకుండా చేస్తుంది. ఈ పిండి అమృతాన్ని తయారు చేసుకుని మన పంటలకు పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. నాతో రైతులు కూడా ఈ పిండి అమృతాన్ని తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.